హాయ్ అండి సతీష్ గారు. నమస్తే. నమస్తే. సో మీరు టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఏమింగ్ చూసారండి? టీఆర్ఎస్లో నేను స్టార్టింగ్ నుంచి 2001 నుంచి పార్టీ ఆవిర్భవించిందో అక్క ఆ రోజు నుంచి కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నేను ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా. కేసీఆర్ గారు నన్ను వచ్చిన వెంబడి ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాడు. ఆ తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత రాష్ట్ర కార్యదర్శి కూడా నియమించాడు. దాదాపు 7 ఇయర్స్ ఉన్నా. మరి మంచి ప్రయారిటీ ఉండింది కదా, ఎందుకు మరి అక్కడి నుంచి మీరు వచ్చి మరి కాంగ్రెస్లో ఎందుకు చేరిండ్రు? అంటే ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే మేడం ప్రధానంగా నేను ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినాను. ఓకే. మాది ఎదండోర ఉద్యమం, అంతకన్నా ముందు ప్రజా ఉద్యమాల్లో కూడా నేను ఉన్నా. అయితే నాకు ఎక్కువ శాతం ప్రతి గ్రామాల్లో కూడా ప్రజలు పరిచయాలు ఉన్నందు వలన చాలామంది అంటే ఈ టికెట్ల గొడవని అనుకోరాదండి. అంటే 2004లో నాకు కేసీఆర్ గారు నార్కన్నూరు పార్లమెంట్ ఇస్తున్నారు 2004లోనే. ఓకే. అయితే ఆ రోజు కొంత సీనియర్స్ ఉన్నందు వలన, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు ఉన్నందు వలన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు అది నాగకన్ను పార్లమెంటు రత్నం గారికి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు. ఆ తర్వాత నాకు కేసీఆర్ గారు అన్నారు, సతీష్ జర ప్లేస్ అడ్జస్ట్మెంట్ ఈక్వేషన్ ప్రాబ్లం అయింది అంటే నేను ఆ రోజు నేను సార్ను కేసీఆర్ గారిని అన్నాను పిలిచేవాడిని. ఏ పర్వాలేదన్న, దాని ఏముంది నాకు వయసు ఉంది కదా అని చెప్పేసి అని వెళ్ళిపోయాను. చాలా యాక్టివ్గా నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారిని బట్టి చాలా యాక్టివ్గా ఉన్నా. 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు 9లో. ఆ సమయంలో బాగా అంటే నేను మహబూబ్నగర్ జిల్లాలో బాగా ఉద్యమాలు, దళిత ఉద్యమాలు చేస్తున్న సమయంలో నాగం జనార్దన్ రెడ్డి గారికి ఇంకోటి దళితుల మీద జరుగుతున్న అణచివేత విత్యం విషయంలో బాగా పోరాటాలు చేశాను నేను. అయితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన నాకు అవకాశాలు మహబూబ్నగర్ జిల్లాలో కల్పించరు, వీళ్ళు అడ్డుపడతారు కేసీఆర్ గారికి అని చెప్పేసి అని నేను నాకు రాజకీయంగా టికెట్లు విషయంలో కేటాయించడంలో కేసీఆర్ గారు నాకు సానుకూలంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాకు ఇవ్వకుండా నాగంజనార్దన్ లాంటి వ్యక్తులు అడ్డుపడతారనే ఉద్దేశంతో నేను బయటికి రావడం జరిగింది. అంతే. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో నాగర్కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది. పోటీ చేశారు? పోటీ చేసి 2009లో చేసింది. 103,000 ఓట్లు వచ్చింది నాకు అప్పుడు థర్డ్ ప్లేస్. ఓకే. ఆ రకంగా బయటకు వచ్చాను నాకు. కానీ కేసీఆర్ గారి మీద ఎవరి మీద నాకేమి ఎట్లా ఉండేది, మీకు రాప ఎట్లా ఉండేది కేసీఆర్ గారితో, అంటే ప్రయారిటీ ఎట్లా ఇచ్చేవాడు? చాలా దగ్గర ఉన్నాడు. నేను వాస్తవానికి కేసీఆర్ గారు మేము భోజనం చేసిన దాంట్లో 40-50 సార్లు చేసి ఉంటుంది ఆయన టేబుల్ దగ్గర, అతని దగ్గర కూర్చొని చాలా అంటే నిజానికి చెప్పాలి కేసీఆర్ గారు వ్యక్తిగతంగా చాలా బాగా ఉంటాడు. నన్ను తమ్మి అని చెప్పేసి అని బాగా పిలిచేవాడు. అంటే నేను ఒక రాజకీయ నాయకుడు లాగా నార్మల్గా రాజకీయాలు చేసేవాడిని కాదు. అంటే ఒక స్పెషల్ ఐడెంటిటీ మూమెంట్స్ నేను అత్యధికంగా చేసేవాడిని. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ గారే కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మా నారాయణపేటలో అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి గారిని నక్సలైట్లు హత్య చేసిన సమయంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రాజశేఖర రెడ్డి గారు నారాయణపేటకు వస్తుంటే నేను మిమ్మల్ని అడ్డుకుంటానని చెప్పేసి నేను అప్పుడు రాష్ట్ర కార్యదర్శికి ఉన్న టీఆర్ఎస్లో నేను అడ్డుకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారి మీటింగ్ని అడ్డుకున్నా. ఎందుకొరకు అంటే మీరు దొంగ మాటలు చెప్తున్నారు, తెలంగాణ ప్రాంతంలో నీళ్లు రాలేదు, నిధులు ఖర్చు పెట్టట్లేదు, మీరు అన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నారు, మాకు తెలంగాణ కావాలని చెప్పేసి అని గులాబీ జెండా ఎత్తి ఆ సభలో అడ్డం పడ్డా నేను. అయితే ఆ సభ కూడా బాగా దాదాపుగా ఫెయిల్ అయిపోయింది, అంత గందరగోళం అయింది. పత్రికలు మీడియా ఛానల్స్ కూడా చాలా బాగా అది చేసినాయి. అంటే నేను ఎందుకొరకు చెప్తున్నా విషయాన్ని అంటే స్పెషల్ యాక్టివిటీస్ నేను బాగా చేసేవాడిని. అంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న అతని సభని నేను అడ్డుకున్నానంటే అటువంటి కార్యక్రమాలు చేయడం వలన నాకు స్పెషల్ ఐడెంటిటీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నది. కేసీఆర్ గారి దగ్గర కూడా అదే గుర్తింపు ఉండే నాకు, అది అందుకొరకు చాలా బాగా చూస్తున్నాయి వాళ్ళు. టికెట్ల విషయంలోనే వాళ్ళు అడ్డుకుంటారన్న ఒక దాంతో టీడీపీ వాళ్ళు బయటకు వచ్చారు. వచ్చి మీరు ప్రజారాజ్యం నుంచి 2009లో ఎంపీగా పోటీ చేశారు. సో అక్కడ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. తర్వాత మేము తెలుగుదేశంలో ఉన్నాం. తెలుగుదేశం దేవేందర్ గౌడ్ గారు నాకు టికెట్ తీసుకొచ్చింది దేవేందర్ గౌడ్ గారు. ఓకే. దేవేందర్ గౌడ్ గారు ఎంబడి మళ్ళీ మేము
తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాం. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇక మూమెంట్ తెలంగాణ ఉద్యమంలో మళ్ళీ తెలుగుదేశం ఉంటూ కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని జేఏసీలో తెలంగాణ ఉద్యమ జేఏసీ అని ఏర్పాటు చేసి ఉద్యమ జేఏసీలలోకి కోదండ రామ్ గారిని బట్టి కూడా పనిచేసినాను. పనిచేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది. ఫీల్ అంటే వదిలొచ్చినందుకు ఎప్పుడన్నా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? టీఆర్ఎస్లో ఉంటే బాగుండేమో అనుకున్న సందర్భాలు, అంటే తెలంగాణ అంటే మీరు తెలంగాణ రాకముందుకే బయటకు వచ్చారు కాబట్టి వచ్చిన తర్వాత అనిపించిందా? అంటే స్టార్టింగ్లో ఉన్నారు అక్కడ, దాని తర్వాత తెలంగాణ వచ్చే సమయానికి మరి టీఆర్ఎస్లో లేరు కదా, అనిపించిందా? అంటే నాకు మిత్రులు చాలామంది, నాకంటే దాదాపుగా టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే సామాన్య కార్యకర్త దాకా నేను గుర్తింపు ఉన్న లీడర్. అంటే వాళ్ళందరూ చాలామంది నీవు తొందరపడ్డావు, తొందరపడి పోయినావు, లేకపోతే నువ్వు ఎమ్మెల్యే అయ్యేవాడివి, నీవు మంత్రి కూడా అయ్యేవాడివి, నీకు కేసీఆర్ దగ్గర నీకు మంచి సాన్నిహిత్యం ఉండే, నువ్వు అనవసరంగా తొందరపడ్డావు అంటే ఇక నాలాంటి డైరెక్ట్ రాజకీయాలకు వచ్చినోడికి ఏమో ఇబ్బందులు ఉండవు. ప్రజా ఉద్యమాలు చేసి రాజకీయాలకు వచ్చినోడికి ఎట్టుంటుందంటే అవకాశం అందకపోయేసరికల్లా చాలా డిసప్పాయింట్ అవుతుంటాం. చుట్టుముడిన కార్యకర్తలు కూడా డిసప్పాయింట్ చేసినాము అనేది, మనకు ఇబ్బందులు వస్తాయి, చేయలేము, మనకి ఇవ్వరు అనే ఒక వాతావరణం బయట వస్తుంది నాకు. కాకపోతే పార్టీ నుంచి మాత్రం నాకు ఏ రోజు కూడా నాకు వ్యతిరేకమైన వాతావరణమే కానీ అనేది కనిపించిన పరిస్థితులు లేవు. చాలా మంచిగా ఉన్నది. చాలామంది అంటుంటారు మీరు తొందరపడ్డావు నువ్వు, లేకపోతే ఈరోజు చాలా ఏదో ఏదో హోదాలో ఉండేవాడి అని చెప్పేసి అని కేసీఆర్ ఆ లిఫ్ట్ చేసి ఆడియో కూడా చూసిన రీసెంట్గా మీరు ఎమ్మెల్యే కావాలనేసి. అవును. సో ఏంటి మీ అభిమానుల? యా అంతేట. జనరల్గా అచ్చంపేట నియోజకవర్గంలో వంశీచంద్ర రెడ్డి కదా, వంశీకృష్ణ అదే సీ రిజర్వేషన్ సీట్ అచ్చంపేటలో. నేను ఒక సంవత్సరం క్రితం నుంచి అక్కడ బాగా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా. అంటే జనరల్గా ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా అదే సమయంలో మన దేవాలయాలే కానీ లేకపోతే ప్రజలకు ఉన్న ఇబ్బందులే కానీ సాధక బాధకలే కానీ అదే రకంగా కరోనా సమయంలో ప్రతి ఇంటికి చాలామంది అక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఇంట్లో పండుకుండు, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పండుకుండు, కానీ నేను పబ్లిక్లోకి వెళ్ళి తిరిగాను. నేను ఊరు ప్రతి కరోనా పేషెంట్ను దగ్గరికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి వాళ్ళకు రైస్, వాళ్ళకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏ కానీ అవే కానీ అందించింది నేను. అంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరిగింది. దాదాపుగా ఒక 50 క్వింటాళ్ళ చికెన్ చట్నీ అని, అదే రకంగా ఒక 200 క్వింటాళ్ళ రైస్ పంచడం జరిగింది. అంటే పార్టీ కాకుండా మీరు జనరల్గా ఏం చేస్తుంటారు? వ్యక్తిగతంగా అంటే మీరు ఏం చేస్తుంటారు? అంటే బిజినెస్ చేస్తారా, రియల్ ఎస్టేటా, ఏం చేస్తుంటారు? నేను జనరల్గా రియల్ ఎస్టేట్ చేస్తాను మేడం. జనరల్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి నాకు చేస్తుంటాను.